अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपाकदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरो वृष्ट्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासारि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं भंगों लंगायते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दिनकारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरम्। హరి కృష్ణ. ఇవాళ ప్రవచనానికి విచ్చేసిన భక్తులందరికీ మా ఇస్కాన్ చెన్నై తరపున స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనము భగవద్గీత 16వ అధ్యాయం దైవసుర స్వభావములు గురించి శ్రీకృష్ణ పరమాత్ములు ఏం చెప్పారో తెలుసుకుందాం. ఇవాళ మనం ప్రవచనంలోకి ఎంటర్ అయ్యే ముందు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం ఆల్మోస్ట్ భగవద్గీత కంప్లీట్ చేయడానికి వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఈ వారం అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ వారంతో మనకి 17, 18 అధ్యాయాలతో ముగుస్తుంది మన భగవద్గీత యొక్క ప్రవచనము. ఇక్కడ 16వ అధ్యాయంలో మనకి దైవసుర స్వభావములు గురించి శ్రీకృష్ణ పరమాత్ములు చెప్తున్నారన్నమాట. అంటే ఏవి దైవ గుణములు, ఏవి అసుర గుణముల గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇక్కడ నుంచి, ఇప్పుడు సపోజ్ ఇది చెన్నై అనుకోండి, చెన్నై నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళాలంటే మనకి మధ్యలో ల్యాండ్ మార్క్స్ కావాలి. ఏంటంటే మధ్యలో విజయవాడ వస్తుంది, తర్వాత వరంగల్ వస్తుంది, తర్వాత ఇండోర్, తర్వాత ఝాన్సీ, తర్వాత ఢిల్లీ. సపోజ్ అది మనం వెళ్ళేటప్పుడు విజయవాడ తర్వాత విశాఖపట్నం వచ్చింది అనుకోండి, అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నాం అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే దీన్ని ల్యాండ్ మార్క్స్ అనొచ్చు, దీన్ని సైన్స్ అని కూడా చెప్పచ్చు అనమాట. అదేవిధంగా మనం భక్తిని మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మనం భక్తి యోగని చక్కగా పాటిస్తున్నప్పుడు మనలో మంచి గుణాలు అనేది రావాలి, మనలో దుష్ప్రభావం అంటే చెడు గుణాలు అనేది పోవాలన్నమాట. ఇక్కడ మనం ఈ మృత్యులోకంలో ఉన్నాం కాబట్టి అందరిలోనూ మంచి ఉంటుంది, అందరిలోనూ చెడు ఉంటుంది. కానీ మన యొక్క కర్తవ్యం ఏమిటి, మన యొక్క కర్తవ్యం ఏమిటంటే ఏది చెడు ఏది మంచి అని తెలుసుకుని మనం మంచి దారిలో వెళ్ళడానికి మనం శ్రమించాలన్నమాట. ఇప్పుడు పుట్టగానే ఎవరు మంచి లక్షణాలతోనో చెడు లక్షణాలతో పుట్టారండి, వాళ్ళు పెరిగే అనుభవం బట్టి, వాళ్ళు పెరిగే ఒక సొసైటీ కావచ్చు, వాళ్ళు పెరిగే ఒక ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది. అంటే వాళ్ళు పెరిగే దాన్ని బట్టి, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళలో ఉన్న అలవాట్లు అనేవి వస్తాయన్నమాట. సో ఈ మంచి చెడు అనేది మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు, మనం డిటర్మినేషన్తో ఉండాలి. ఆ డిటర్మినేషన్తో ఉన్నప్పుడు మనం మంచి గుణాలు చెడు గుణాలు
మంచి గుణాలని పొందొచ్చు, చెడు గుణాలని తొలగించవచ్చు అన్నమాట. అది గుణాలకు ఉన్నటువంటి అద్భుతం. ఇక్కడ మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాము, మనం ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నాము. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, మనము ఈ దేహము కాదు, మనం ఆత్మ. మనము శ్రీకృష్ణుని సేవలో ఉన్నప్పుడే మనకి సరి అయినటువంటి ఆనందము, పూర్తి ఆనందము కలుగుతుందని మనకి భగవద్గీతలో చెప్పబడింది. ఇప్పుడు మనం ఆత్మ, మనము ఈ దేహము కాదు, మనం పూజించవలసింది శ్రీకృష్ణ పరమాత్ముడిని, మనం పూర్తిగా సేవించాలనుకుంది శ్రీకృష్ణ పరమాత్ముడిని అని అనుకున్నప్పుడు, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు మిగతా అధ్యాయాల్లో మనకి కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగము గురించి చెప్పారన్నమాట. దీనికంటే ముందు మనకి అసలు ఈ యోగాలు ఎందుకు చేయాలి అనే విషయాన్ని చెప్పారు. ఎందుకు అంటే మనం ఆనందంగా ఉండడానికి. మనకి శ్రీకృష్ణ పరమాత్ములు ఏమని చెప్పారు చెప్పండి, ఈ యొక్క లోకము దుఃఖాలయం, ఈ యొక్క లోకము దుఃఖాలయం. ఎందుకు దుఃఖాలయం, ఎందుకంటే నాలుగు ఇబ్బందులు, మూడు క్లేశాలు ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉంటాయి అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ములు. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, మనకి మూడు ఇబ్బందులు అంటే అది మూడు క్లేశాలు, నాలుగు ఇబ్బందులు అంటే ఏంటి, ఆ నాలుగు ఇబ్బందులు ఏంటంటే జన్మ, మృత్యు, జరావ్యాధి అనేది నాలుగు ఇబ్బందులు ప్రతి ఒక్కరిని వెంటాడుతాయి. అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినా, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇండియన్ బెగ్గర్ అయినా సరే, ప్రతి ఒక్కరికి ఈ నాలుగు ఇబ్బందులు తప్పవు, ప్రతి ఒక్కరికి ఈ మూడు క్లేశాలు తప్పవు. ఆ నాలుగు ఇబ్బందులు అంటే ఏంటి, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం అన్నారు శ్రీకృష్ణ పరమాత్ములు. జన్మ చాలా ఇబ్బంది, ఇంకా డిసీజ్ గురించి, ముసలితనం గురించి నేను చెప్పక్కర్లేదు. చావు అనేది మనం ప్రతి ఒక్కటి ఒక్క నిమిషంలో అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి అది అన్నిటికంటే ఇబ్బంది కలిగించే విషయం అనమాట. మూడు క్లేశాలకు వస్తే ఆధ్యాత్మిక క్లేశము, ఆది భౌతిక క్లేశము, ఆది దైవిక క్లేశము. మన వల్ల ఇబ్బందులు, ఇతరుల వల్ల ఇబ్బందులు, ప్రకృతి వల్ల ఇబ్బందులు. ఎన్ని ఇబ్బందులతో, ఎన్ని క్లేశాలతో కలిగి ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే దుఃఖాలయం అని నామకరణం చేశారు. దుఃఖాలయం అంటే ఏంటి, దుఃఖాలకి ఆలయం, అది దుఃఖాలయం. సో ఎంత క్లారిటీగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క ప్రపంచంలో నీకు ఆనందం దొరకదు అని సైన్ కాపీ చేసి ఇచ్చేసారు భగవద్గీతలో. సో మనం ఎంత కష్టపడినా ఈ యొక్క లోకంలో మనకి ఆనందం అనేది పొందలేమన్నమాట. సో మీరందరూ ఏం చేయాలి, మీరందరూ ఏం చేయాలి అంటే మనం భక్తి యోగని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు భక్తి యోగ అని ఎందుకు అన్నాను, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మనకి కర్మయోగం గురించి చెప్పారు, అష్టాంగ యోగం గురించి చెప్పారు, జ్ఞాన యోగం గురించి చెప్పారు, భక్తి యోగం గురించి చెప్పారు. అప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇన్ని యోగాలు చెప్పారు, నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను, నాకు ఏ యోగం చేస్తే మంచిది అనే విషయాన్ని తెలపమని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తి యోగాన్ని సుప్రీం అని చెప్పారనమాట. అంటే అత్యుత్తమైనది భక్తి యోగమే అని చెప్పారనమాట. అత్యుత్తమైనది భక్తి యోగం, అన్నిటికంటే సరళమైనటువంటిది భక్తి యోగం. భక్తి యోగం అంటే ఏంటి, ఏబిసిడి. ఏబిసిడి అంటే ఏ అంటే అసోసియేషన్, అంటే భక్తుల యొక్క సాంగత్యం. బి అంటే బుక్ రీడింగ్. బుక్స్ అంటే ఏమొస్తుంది మనకి, భగవద్గీత, భాగవతం, అటువంటి వేదాలు వంటి బుక్స్ వస్తాయి అన్నమాట. సి అంటే చాంటింగ్. చాంటింగ్ అంటే హరినామస్మరణ. డి అంటే డయట్, అంటే ప్రసాదం. మనం ప్రతీది భగవంతునికి నివేదించుకుని అది భుజిస్తే మనకి భక్తి యోగంలో అదొక ఇంపార్టెంట్ అయినటువంటి భాగం అనమాట. సో మనం ఆత్మ, మనము ఈ దేహము కాదని తెలుసుకున్నాము, ఈ యొక్క ప్రపంచము దుఃఖాలయం అని తెలుసుకున్నాము. సరే మనం ఆత్మ అయినప్పుడు పరమాత్మకి లింక్ చేసుకోవాలి, ఆ లింక్ అనేది యోగా అని అంటారు. ఎటువంటి యోగా పాసిబిలిటీ అంటే, మనకి అన్ని యోగాలలో ఈజీ యోగా ఏది అంటే మనకి భక్తి యోగమే అన్నిటికంటే ఈజీ అని చెప్పారనమాట శ్రీకృష్ణ పరమాత్ములు. ఆ భక్తి యోగని సరిగా ప్రాక్టీస్ చేయడానికి ఏం కావాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ కావాలి. ఆ తరువాత మనం త్రిగుణాల గురించి తెలుసుకున్నాము. త్రిగుణాలు అంటే మనకి సత్వగుణం గురించి, రజోగుణం గురించి, తామస గుణం గురించి తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు రజోగుణం అనుకోండి, రజోగుణం, తామస గుణం మనకి భక్తి యోగలో మనం
పూర్తి ఫలితాన్ని పొందడానికి సహకరించవు. మనము సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండాలి అంటే మన అలవాట్లు బాగుండాలి, మన గుణాలు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి. అప్పుడే మనం సత్వగుణంలో ఉంటామన్నమాట. దానికి సంబంధించిన విషయాలు పొద్దున్నే లేవడం, తొందరగా నిద్రపోవడం, సత్వగుణానికి సంబంధించిన కూరగాయలు తినడం, దానికి సంబంధించిన వంటి ఫుడ్స్ తినడం, ఆ పనులు చేయడం, అట్లా చేయడం ద్వారా మనం సత్వగుణంలో ఉంటామన్నమాట. సత్వగుణం అంటే ఏంటి? అది ఒక రన్వే లాంటిది. అప్పుడు మనం ప్లేన్ చక్కగా టేకాఫ్ చేసుకోవచ్చు వైకుంఠానికి. సో మనం సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండాలని తెలిసిన తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనలో మంచి గుణాలు పెరగాలి, చెడు గుణాలు తగ్గాలి. సో దాని గురించి శ్రీకృష్ణ పరమాత్ములు మనకి ఆయన క్లారిఫై చేసేస్తున్నాడు, ఇవి మంచివి, ఇవి చెడు. లేకపోతే కొంతమంది లేదండి ఇవి మంచివి అంటారు, లేదు కొంతమంది ఇది చెడు అంటారు. సో మనకి అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి 16వ అధ్యాయంలో దైవసుర స్వభావములు అని చక్కగా ఏవి మంచి ఏవి చెడు అనే విషయాలని మనకి చాలా చక్కగా తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట ఈ యొక్క అధ్యాయంలో. ఇప్పుడు మనకి మీరందరికీ ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు అంత భగవద్గీత మొత్తం ఒక ఫ్లోలోనే వెళ్తుంది అన్నమాట. ఆ భగవద్గీత ఒక ఫ్లో ఏంటంటే, ఫస్ట్ మనకి ఆత్మ గురించి చెప్పారు. ఆత్మ గురించి చెప్పిన తర్వాత మనం పరమాత్మ యొక్క సేవ చేస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్పారు అన్నమాట. ఆ పరమాత్మ యొక్క సేవ చేసుకోవడానికి మనం చాలా యోగాలు ఉన్నాయి. అన్ని యోగాలన్నిటిలో భక్తి యోగమే అత్యుత్తమైనదని చెప్పారన్నమాట. భక్తి యోగం ఎలా మంచిగా చేయగలము, దాని యొక్క పూర్తి ఫలితాన్ని మనం ఎలా పొందొచ్చు అంటే, మనం సత్వగుణంలో ఉన్నప్పుడు, మనలో మంచి గుణాలని పెంపొందించుకున్నప్పుడు, చెడు గుణాలని తొలగించుకున్నప్పుడు మనము భక్తి యోగ అనేది చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకుని పూర్తి ఫలితాన్ని పొందే అవకాశం లభిస్తుంది అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశారన్నమాట. మనం భక్తి యోగని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, మనకి వైకుంఠ ప్రాప్తి, మనకి వైకుంఠ లోకానికి ప్రవేశం దొరుకుతుంది అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే గ్యారెంటీ ఇచ్చారు. మా సుచహ అని చెప్పారు, ఆయనని ఫాలో అవ్వండి, మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ ఆయనకి మనకి ప్రసాదించారన్నమాట. సో మనం 16వ అధ్యాయంలోకి వెళ్దాము. ఇప్పుడు 16వ అధ్యాయంలోకి వెళ్తే ఈ యొక్క అధ్యాయం మొత్తం మనము మూడు భాగాలుగా విభజించుకున్నాం అన్నమాట. ఈ యొక్క మూడు భాగాలంటే దైవసుర స్వభావముల గురించి 16.1 అంటే 16వ అధ్యాయము 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు మనకి ఈ దైవసుర స్వభావముల గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి తెలియజేశారన్నమాట. ఆ తరువాత అసుర స్వభావము అంటే ఏంటిది అని తెలియజేయడానికి 16వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి 16వ అధ్యాయం 20వ శ్లోకం వరకు తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్ములు. ఆ తరువాత ఎంపిక అనే ఒక పార్ట్ అన్నమాట 16వ అధ్యాయంలో. అంటే కృష్ణుడు మనకి అన్ని చెప్పారు. మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఎప్పుడు ఫోర్స్ చేయాలన్నమాట, నువ్వు ఇదే చేయాలి, అది చేయకూడదు అనే విషయం చెప్పరు. ఆయన చెప్తారు ఇది మంచిది ఇది చెడు, తర్వాత నువ్వు పాటిస్తే నీకే మంచి ఫలితం దొరుకుతుంది అని చెప్పేసి మనకు వదిలేస్తారన్నమాట. సో 16.21 నుంచి 16.24 వరకు మనకి ఎంపికకు సంబంధించిన విషయాల గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి తెలియజేస్తారన్నమాట 16వ అధ్యాయంలో. సో మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే ఏది మంచిది ఏది చెడు అనే గుణాలను తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ 3 శ్లోకాస్, 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాస్ అన్నమాట. ఇక్కడ శ్రీ భగవాను వాచ అభయం సత్వ సంశక్తి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం తమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవ అర్జవం. ఇది మొదటి శ్లోకం. అహింసా సత్యమక్రోధో త్యాగ శాంతిర పైశురం దయాభూతేశ్వలోస్లుప్తం మాధవం హ్రీన చాపలం. ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకంలో ఏం చెప్పారు? తేజస్య మాతృతిహి శౌచమత్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత అని 3వ శ్లోకంలో వివరించారు శ్రీకృష్ణ పరమాత్ములు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు మొదటి 3 శ్లోకాల్లో ఏవి మంచి గుణాల గురించి చెప్పారన్నమాట. మనకి శ్రీకృష్ణ పరమాత్ములు మొత్తం 26 మంచి గుణాలు ఈ యొక్క 16వ అధ్యాయంలో తెలియజేశారు. ఈ యొక్క 26 గుణాలు కలిగి ఉన్నప్పుడు మనం
భక్తి యోగాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయడానికి వీలవుతుంది. యొక్క 26 గుణాలు ఉంటే మనకి వైకుంఠ ప్రాప్తి దొరుకుతుందా అంటే దొరకదు. కానీ మనం భక్తి యోగం చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాన్ని పొందడానికి ఈ యొక్క మంచి గుణాలనేది సహకరిస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశారన్నమాట. సో అవేంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికిను, ఓ భరత వంశీయుడ, దైవీ సంపద కలవాని లక్షములు ఇవి: నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంథ పఠనము, తపస్సు మరియు నిష్కపట్యం, అహింస, సత్య సంసందత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అనుకువ మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, మనస్థైర్యము, పరిశుభ్రత, ఎవరి పట్ల శత్రుత్వం లేకుండుట మరియు దాంభికము లేకుండుట. సో ఈ గుణాలన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవి మంచి గుణాలు అని తెలియజేశారు. ప్రతి నిమిషము ఇవి మనం పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క 26 గుణాలను చదువుతాను. సో మీరు అందరూ మళ్ళీ వినొచ్చు అన్నమాట. సో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏవి దైవ గుణములు అని చెప్తున్నారంటే, నిర్భయత్వము అంటే ఫియర్లెస్నెస్. మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే ఇంకెందుకు ఉంటుందండి, అసలు ఫియరే ఉండదు, సో భయమే ఉండదు. సో నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు. మనము ఈ యొక్క భక్తి యోగాన్ని చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్లో స్లోగా మనలో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. మన ఆచార్యుల వారు ఒక చిన్న ఉదాహరణ చెప్తారన్నమాట. ఆ చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ మనకి మన మనస్సు అనేది ఒక తుప్పు పట్టినటువంటి ఐరన్ లాంటిది అని చెప్తారన్నమాట. మనం మెల్లమెల్లగా స్టార్ట్ చేసామనుకోండి క్లీనింగ్ చేయడం, అది మెల్లమెల్లగా తుప్పు అంతా పోతుంది. సో మనం ఈ యొక్క సాధన వల్ల, ఈ యొక్క భక్తి యోగం సంబంధించిన సాధన వల్ల మనలో ఉన్న కల్మషాలన్నీ పోతాయి. కానీ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం దానితో డిటర్మినేషన్తో మనం ఈ యొక్క సేవని సాధన చేస్తున్నప్పుడు మనలో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి, నిర్భయత్వము. అది ఎప్పుడు వస్తుంది అంటే, శ్రీకృష్ణుని పట్ల ప్రేమతో మనం ఆయన యొక్క భక్తి సేవలో నిమగ్నమైనప్పుడు మనకి ఈ యొక్క ఫియర్లెస్నెస్ అనేది వస్తుంది, అది నిర్భయత్వం. తర్వాత కల్మషం లేని మనస్సు. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానములు దృఢ సంకల్పము. అంటే మనం ఆధ్యాత్మిక జ్ఞానములు దృఢ సంకల్పము అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం మనం చక్కగా పొంది అది ఆచరణలో పెట్టుకోవాలనే దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. తర్వాత దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట. యజ్ఞములు చేయుట అంటే మీరు అందరికీ తెలుసు, పవిత్ర గ్రంథ పఠనం. మీరందరూ చక్కగా చేస్తున్నదే పవిత్ర గ్రంథం యొక్క పఠనం. తర్వాత తపస్సు మరియు నిష్కపట్యం అంటే ఆస్టిరిటీ. నిష్కపట్యం అంటే తెలుసు కదండి, నో డూప్లిసిటీ. అహింస, సత్యసంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇవన్నీ ఈజీగానే అర్థమవుతూ ఉంటాయి. ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, ఇది చాలా ఇంపార్టెంట్. సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అనుకువ మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, ఫర్గివ్నెస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎదుటోళ్ళు తప్పు చేయొచ్చు, మనకి ఆ క్షమించే ఒక గుణాన్ని పెంపొందించుకోవాలి. మనస్థైర్యము, పరిశుభ్రత, క్లీన్లీనెస్, ఎవరి పట్ల శత్రుత్వం లేకుండా ఉండుట అంటే అజాత శత్రువు అని అంటారన్నమాట తెలుగులో, మరియు డాంభీకము లేకుండుట, ఇటువంటి మంచి గుణాలను పెంపొందించుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్ములు ఇవి మంచి గుణాలు అని మనకు తెలియజేశారు. ఆ తర్వాత ఏది చెడ్డ గుణాలు అని చెప్పినప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్ములు ఈ 6 చెడ్డ గుణములు అని శ్రీకృష్ణ పరమాత్ములు 4వ శ్లోకంలో మనకు తెలియజేశారు. మొదటి 3 శ్లోకాలు ఏవి మంచి గుణములు అని 26 గుణములు చెప్పారు. తర్వాత 4వ శ్లోకంలో ఈ 6 అనేది మంచి గుణములు కాదు అని 6 గుణములు ఏంటిదో చెప్పారన్నమాట. అదేంటిది అంటే, దంబోదర్పో విమానశ్చ క్రోధాపారుష్యమేవ చ అజ్ఞానం చావిజాతస్య పార్థా సంపదమాసురీం. ఓ పార్థ, దంభము, దుర అహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము,
మరియు అజ్ఞానము అనేవి ఆసురి స్వభావము కల వారి గుణములు అని చాలా క్లియర్గా తెలియజేశారు. దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి అసురి స్వభావము కల వారి గుణములు. సో ఈ ఆరు అనేది మనలో ఉండకూడదు. ఇప్పుడు అందరిలో కొంచెం 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 ఉండొచ్చు, ఎందుకంటే మనం ఈ యొక్క దుఃఖాలయంలో ఉన్నాము, మనం ప్రకృతితో కొంతమందితో తిరుగుతూ ఉన్నాము, వారి యొక్క ఆలోచనలు ఒక్కొక్కసారి మనలో ప్రవేశిస్తాయి. కానీ ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఏదైనా చెడు వస్తున్నప్పుడు ఇలా చేపెట్టేసి ఆపేయాలన్నమాట ఇటువంటి గుణములు. సో దానికి సంబంధించిన ఆలోచనలు వచ్చినప్పటికీ, దానికి సంబంధించిన కోరికలు వచ్చినప్పటికీ ఇటువంటివి మనం దూరంగా ఉంచాలి అనే విషయాన్ని మనం చాలా తెలుసుకోవాలి. మనం ఇటువంటి ఆలోచనలు దూరంగా ఉంచాలంటే మనకి దానికి డిటర్మినేషన్ కావాలి. డిటర్మినేషన్ అంటే ఏంది? మనం ఒక భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు సరే నాకు వద్దు అనే విషయాన్ని మనం పక్కన పెట్టేసి గల శక్తి వస్తుందన్నమాట మంచి సాంగత్యంలో ఉన్నప్పుడు. సో మీరందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, కుదిరినంత వరకు మీరు ఒక మంచి సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మంచి సాంగత్యంలో ఉండినప్పుడు మనకి ఏమవుతుందంటే, మనకి ఇటువంటి చెడు గుణాలు ఆలోచనలు వచ్చినప్పుడు మనం దూరంగా పెట్టడానికి మనకి సహకరిస్తుంది ఆ యొక్క మంచి సాంగత్యం అనమాట. సో మనం ఏం తెలుసుకున్నాము ఇప్పటి వరకు? 1, 2, 3 శ్లోకంలో మంచి గుణాలు తెలుసుకున్నాము, 4 శ్లోకంలో మనము చెడు గుణాలు ఏంటో తెలుసుకున్నాము. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు 5 శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీ మత మాసుచః సంపదం దైవీ మభిజాతో అసి బాంధవ. దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకుని వెళ్తాయి, కానీ అసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి. బాధపడకు అర్జున, నీవు దైవీ గుణములతోనే జన్మించావు అనేది క్లారిఫికేషన్ కన్ఫర్మేషన్ అర్జునునికి ప్రసాదించారు. దానికంటే ముందు శ్రీకృష్ణ పరమాత్ములు 2 విషయాలను తెలియజేస్తున్నారు. ఆ 2 విషయాలు ఏంటంటే, దైవీ గుణముల వల్ల మనం మోక్ష దిశముగా వెళుతాము అని శ్రీకృష్ణ పరమాత్ములు మనకి ప్రామిస్ చేశారు. ఆ తరువాత ఆసురీ గుణముల వల్ల మనం బంధములో చిక్కుకుపోతాము అనే విషయాన్ని కూడా తెలియజేశారు. సో దీనివల్ల ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మనము దైవీ గుణములను పెంపొందించుకోవాలి, ఆసురీ గుణములను తొలగించుకోవాలి. అది ఎలా అంటే, భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ వారి యొక్క సహకారంతో మనం భక్తి యోగని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం మనలో ఉన్న దైవీ గుణాలు పెరుగుతాయి, మనలో ఉన్న ఆసురీ గుణాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. కానీ అర్జునుడికి మాత్రం నీవంతా దైవీ గుణములతోనే నిండి ఉన్నావని చెప్పేశారనమాట. అదేంటంటే, 2 కారణాల వల్ల శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునికి కూడా దైవీ గుణములతోనే ఉన్నాడు అని క్లారిఫై చేశారు. అది ఎందుకు అంటే, ఫస్ట్ వన్ అది ఎందుకు, ఎందుకంటే అర్జునుడు ఆయనకి అయోమయంలో ఉన్నప్పుడు ఒక చక్కటి సీనియర్ని అప్రోచ్ అయ్యారనమాట. అప్రోచ్ అంటే కన్సల్ట్ అయ్యారు. ఇప్పుడు నాకు ఇలా ఉంది, ఈ సిచ్యువేషన్లో ఇలా ఉంది అని చెప్పేసి శ్రీకృష్ణుని అడిగినప్పుడు ఇలా 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 చేయనప్పుడు ఫాలో అయ్యారు. సో అది మొదటి గుణము. 2 గుణం ఏంటిదంటే, ఆయన యొక్క కర్తవ్యం, ఆయన యొక్క క్షత్రియ, అంటే ధర్మాన్ని కాపాడటం ఆయన యొక్క కర్తవ్యం. సో ధర్మాన్ని కాపాడడానికి ఒక సంసిద్ధంలో ఉన్నప్పుడు ఒక ఆచార్యుని దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని స్వీకరించారు, కాబట్టి ఆయన దైవీ గుణములతో ఉన్నాడని చెప్పవచ్చు. అది ఆసురి గుణములతో ఉంటే ఆయన అంతటైన డెసిషన్ తీసేసుకుంటాడు. అది ఆయనకి మంచో వేరే వాళ్ళకి మంచో తెలీదు, ఆయనకి చెడు కలుగుతుందో తెలీదు, వేరే వాళ్ళకి చెడు కలుగుతుందో తెలీదు. సో ఆయన యొక్క మనసిష్టారంగా వెళ్ళేది ఆసురి గుణములు కలవారనమాట. కానీ లేదు, నేను ఒక 10 ఉపయోగపడాలి, నేను చేసే ప్రతి పని నేను మోక్షానికి వెళ్ళటానికి సహకరించాలి అనే విషయాన్ని తెలుసుకుని మనం సద్దిందంలో ఉన్నప్పుడు ఒక ఆచార్యుని అడిగి తెలుసుకుంటే మనకి ఎటువంటి దైవీ గుణములు పెరుగుతాయి. అవి దైవీ గుణములు పెరగడం వల్ల మనం మోక్షం దిశగా తీసుకుని వెళ్తాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరందరికీ, ఇప్పుడు మనం 2 భాగానికి వస్తే, ఏవి దైవీ గుణములు అనే విషయాన్ని తెలుసుకున్నాము, ఏవి ఆసురి గుణములు అనే విషయాన్ని తెలుసుకున్నాము. మనం దైవీ గుణం వల్ల మోక్షం పొందుతాము, ఆసురి గుణం వల్ల మనం ఇక్కడే బంధంలో చిక్కుకుపోతాము అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము అన్నమాట. ఆ తర్వాత 2 భాగానికి వస్తే మనకి ఆసురి గుణముల గురించి చెప్పారు
శ్రీకృష్ణ పరమాత్ములు అంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలను చెప్పారు. నేను డైరెక్ట్గా ఆ శ్లోకాన్ని తీసుకోకుండా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను అన్నమాట. నిజ జీవిత కథ శ్రీమద్ భాగవతం నుంచి నిజ జీవిత కథని నేను తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూశారనుకోండి, ఇది ఏం కథ అంటే దితి అతిథి. మీరు అందరూ దితి అతిథి అనే పేరు వినే ఉంటారు. దితి అతిథి అనేది ఇద్దరు కుమార్తెలు అన్నమాట దక్ష ప్రజాపతికి. దక్ష ప్రజాపతికి ఎంతో మంది సంతానం, వారిలో ఇద్దరు కుమార్తెలు. వాళ్ళెవరంటే దితి అదితి. ఇద్దరు చాలా చక్కటి వాతావరణంలో పెరిగారు. ఇద్దరికి ఒకటే తండ్రి, ఒకటే సిచ్యువేషన్లో పెరిగారు. ఇద్దరు కూడా ఒక్కరినే హస్బెండ్గా స్వీకరించారు అన్నమాట, అంటే భర్తగా స్వీకరించారు. సో ఇద్దరికీ భర్త కూడా ఒకళ్ళే అన్నమాట. ఆ సొసైటీలో ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో అది లీగల్ కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. సో మనం దితి అదితి ఇద్దరు కశ్యప మునికి వివాహం ఆడి ఆయనని భర్తగా స్వీకరించారన్నమాట. చూడండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకటే తండ్రి అయినా, ఒకటే సిచ్యువేషన్లో పెరిగినా, ఒకళ్ళే భర్త ఉన్నా, కానీ వారి యొక్క మనస్తత్వాలు బట్టి, వారి యొక్క గుణములు బట్టి వారికి రిజల్ట్స్ అనేవి వస్తాయని ఈ యొక్క స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క స్టోరీలో మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండే ఏవి మంచి ఏది చెడు అనే గుణాలని మనకి చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇది శ్రీమద్ భాగవతంలో 3rd canto ఉంది, 8th canto ఉంది. అంటే క్యాంటో అంటే అది ఒక భాగం అన్నమాట. సో అటువంటి భాగాల్లో మనకి దితి అతిథికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియజేస్తారు వ్యాస మహర్షి. ఇప్పుడు చూడండి, దితి యొక్క లక్షణాలు ఏంది? సహనం మరియు కర్తవ్యంగా వ్యవహరించే వ్యక్తి. అతిథి అసహనం మరియు అసూయ పడే వ్యక్తి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అతిథి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఫోటోను చూసారనుకోండి, ఈ యొక్క ఫోటోలో కశ్యపముని ఏం చేస్తున్నాడంటే ఆయన యజ్ఞం చేస్తున్నాడు, ఆయన పూజ చేస్తున్నాడు విష్ణుమూర్తికి. అటువంటి సమయంలో అతిథి వచ్చి చాలా అడుగుతుంది. ఏమడుగుతుందంటే, నేను మీకు సరిగా సేవ చేస్తున్నాను, నాకు కూడా పిల్లల్ని ప్రసాదించండి అని చెప్పేస్తుంది అనమాట. నాకెందుకు ప్రసాదించండి? అది కరెక్టే, ఒక భార్య భర్త దగ్గర అడగచ్చు, నాకు బిడ్డల్ని ప్రసాదించండి, అది మీ యొక్క కర్తవ్యం అని అడగచ్చు. కానీ ఎప్పుడు అడగాలి? ఆయన పూజలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఒక భార్య అనేది భర్తకి భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి సహకరించాలి. సో ఈయన చక్కగా పూజ చేసుకున్నప్పుడు, యజ్ఞాన్ని చేసుకున్నప్పుడు, దేవుడి యొక్క ఆరాధనలో ఉన్నప్పుడు అతిథి వచ్చేసి దితికి మంచి కుమారులు ఉన్నారు, నాకు సంతానము లేదు, నాకు కూడా సంతాన్ని ప్రసాదించండి, మీ యొక్క తపశక్తితో నాకు కూడా బిడ్డల్ని ప్రసాదించండి, నాకు ఒక మగపిల్లల్ని ప్రసాదించండి అని చెప్తుంది అనమాట. ఇప్పుడు కశ్యప ముని కూడా అదే చెప్తాడు. ఇది మధ్యాహ్న సమయము అంటే ఈవినింగ్ టైం. ఇప్పుడు శివుడు భూత పిశాచులు తిరుగుతూ ఉంటాయి, ఇటువంటి సమయంలో మంచిది కాదు అని చెప్తాడు కశ్యప ముని. లేదు, నాకు ఇప్పుడే కావాలి అని చెప్పేస్తుంది అదితి. సో అలా ఫోర్స్ చేయడం ద్వారా ఇద్దరు మగపిల్లలకి సంతానాన్ని ప్రసాదిస్తాడు కశ్యప ముని. ఆయన చెప్తాడు, నువ్వు అనవసరమైన టైంలో అడిగావు కాబట్టి నీకు రాక్షసులు జన్మిస్తారు అని కశ్యప ముని చెప్పారు. వాళ్ళు కూడా విష్ణువు చేతిలో హతమారుతారు అని కశ్యప ముని తెలియజేశారన్నమాట. వాళ్ళెవరు అంటే హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపు. ఆయన ఆమెకి ఎందుకు బిడ్డలు కావాలి అంటే దితికి ఉన్నారు నాకు లేరు. ఇప్పుడు ఒక భార్య కోరుకోవచ్చు కానీ వాళ్ళకు ఉన్నారు నాకు లేరు అనే ఉద్దేశంతో ఫోర్స్ చేసింది కాబట్టి ఆమె అసూయ పడే గుణము. ఇప్పుడు అసహనం, సరే వెయిట్ చేయాలి, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. సో అసహనం అనేది లేదు. ఎప్పుడు వేరే వాళ్ళని చూసి అసూయ పడే స్వభావం గల వ్యక్తి అతిథి. కానీ దితి చూడండి, చక్కగా వారి యొక్క కుటీరం కూడా చాలా ప్రశాంతంగా, ప్రతిరోజు బ్రాహ్మణులకి వైష్ణవులకి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి సేవ చేస్తూ దితి అనేది చాలా చక్కగా ఆమె యొక్క కర్తవ్యాన్ని వ్యవహరిస్తుంది. ఇంకోటి భర్తని సరిగా చూసుకోవడం, ఆయనకి ఆరాధనకు కావలసిన విషయాలన్నీ చూసుకోవడం, ఆయనని డిస్టర్బ్ చేయకుండా ఉండటం, అటువంటి చక్కటి ప్రవర్తన కలిగింది దితి అన్నమాట. ఆమెకి సహనం, కర్తవ్యం లాంటి మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఆమె కూడా మంచి కుమారులు జన్మించారు. మీరందరికీ తెలుసు, దితి నుంచి వచ్చింది దేవతలు, అతిథి నుంచి వచ్చింది రాక్షసులు. సో ఒకళ్ళే తండ్రి, ఇద్దరు అమ్మలు అన్నమాట. కశ్యప దితికి దేవతలు పుట్టారు, కశ్యప అతిథికి రాక్షసులు పుట్టారు అన్నమాట. ఎందుకంటే వారి యొక్క గుణములు,
వారి యొక్క గుణముల వల్ల వారి యొక్క రిజల్ట్స్ అనేది వస్తుంది అని మన యొక్క జీవితంలో ఈ యొక్క జీవిత కథలో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇంకా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ద్వితీయోక లక్షణాల గురించి ఏం చెప్పారు మన యొక్క శాస్త్రాల్లో? ద్వితీయోక లక్షణాల గురించి ఏం చెప్పారు అంటే ఆమెకి స్వార్థం అనేది అమ్ముకుంది. ఆ స్వార్థం అనేది ఎలా ఉంది అంటే నాకే కావాలి, అంటే నా ఆనందం కోసం కావాలి అని ఫోర్స్ చేసింది కాబట్టి స్వార్థం అనే చెడు గుణాలు మనం ఆమెలో గమనించవచ్చు. ఇంకోటి అసహనం అంటే పేషెన్స్, అంటే మన అందరికీ ప్రతి పని చేసేటప్పుడు సహనం అనేది చాలా ఇంపార్టెంట్. సో అసహనం వల్ల మనము ఏది సాధించలేము, మనం సాధించినా అది అంతగా పనికిరాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత కామము, తర్వాత అసూయ, వేరే వాళ్ళని చూసి అసూయ పడడం, వ్యక్తిగత లాభం కోసం తత్వశాస్త్రాన్ని, అంటే మీరు మన యొక్క లాభం కోసం మన ఫిలాసఫీని వాడుకోకూడదు అనమాట. ఒక రూల్ ప్రకారం అంటే మన యొక్క లాభం కోసం రూల్స్ అన్ని చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పకూడదు అనమాట. అంటే మనం తత్వశాస్త్రాన్ని మన లాభం కోసం వాడుకోకూడదు. ఆమె ధర్మాన్ని విస్మరించింది. ధర్మాన్ని విస్మరించడం అంటే భర్త పూజలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం, అది అధర్మం, అది ఆమె విస్మరించింది, ధర్మాన్ని విస్మరించింది. సో ద్వితీయోక లక్షణాలు ఏంటంటే స్వార్థం, అసహనం, కామము, అసూయము, వ్యక్తిగత లాభం కోసం తత్వశాస్త్రాన్ని వాడుకోవటం, ధర్మాన్ని విస్మరించడం. సో ఇటువంటివన్నీ చెడు లక్షణాలు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు ఆ మధ్యలో శ్లోకాలు ఉన్నాయి కదండి, ఆ సెకండ్ పార్ట్లో ఈ యొక్క లక్షణాల గురించి చెప్తారు. ఆయన అదితి దితి గురించి చెప్పరు. కాకపోతే నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుని ఆమెలో ఉన్న చెడు గుణాలని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశారు. దితిలో ఉన్నటువంటి అదితిలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశారు. మీకు ఒక కథ రూపంలో చెప్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను అదితి దితి యొక్క స్టోరీ తీసుకుంటున్నాను అనమాట. అంటే ఈ యొక్క స్టోరీలో మనం ఏం చెప్పచ్చు అంటే మనం పెరిగే వాతావరణం బట్టి, మనం పెరిగే సిచ్యువేషన్ బట్టి లక్షణాలు అనేవి వస్తాయి ఖచ్చితంగా. కానీ ఆ మెయిన్ రీజన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో మనకి మనం చక్కటి ప్రయత్నం ద్వారా మనలో ఉన్న చెడు గుణాలను తొలగించుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క పాఠంలో, ఈ యొక్క కథలో. సో ఇప్పుడు మనం ద్వితీయొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. తర్వాత మనం అతిథి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అతిథి యొక్క లక్షణాలు ఏంటి? నిస్వార్థం అంటే సెల్ఫ్లెస్ అన్నమాట. అంటే ఏమి ఆశించకుండా ప్రతి ఒక్కరికి సేవ చేస్తుంది అతిథి. ఆ తర్వాత విధేయత గల భార్య, అంటే విధేయ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే రెస్పెక్టెడ్ అని చెప్పచ్చు, కాకపోతే అంటే ఫాలో, మంచిగా ఫాలో అవుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అంటే ఆయన యొక్క జాడలో, ఆయన యొక్క అంటే వాళ్ళ భర్త యొక్క అడుగు జాడలో ఆయనకి అనుగుణంగా ప్రవర్తిస్తుంది అతిథి. తర్వాత సహనం, ప్రతి ఒక్క దానికి పేషెన్స్, అసూయ నుండి విముక్తి, ఆమెకి ఎటువంటి అసూయ లేదు వేరే వారి పట్ల, ధర్మాన్ని అనుసరిస్తుంది, ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి అతిథికి. సో ఇవి మంచి లక్షణాలు, ఇవి చెడు లక్షణాలు. మీరందరూ చాలా చక్కగా గమనించాలి, ఇవి చెడు లక్షణాలు, ఇవి మంచి లక్షణాలు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే మామిడి పిండినప్పుడు మామిడి రసం వస్తుంది మరియు నిమ్మకాయ పిండినప్పుడు నిమ్మ రసం వస్తుంది. మనం ఏమిటో మనం సమస్యాత్మక సమయంలోనే తెలుస్తుంది. ఇప్పుడు మనందరం ఇప్పుడు చూడండి, అతిథి దితి వాళ్ళందరూ మంచి అక్క చెల్లెలు అనమాట. వాళ్ళందరూ చాలా చక్కగా పెరిగారు, ఎటువంటి గొడవలు లేకుండా పెరిగారు. ఆ తర్వాత కశ్యప మునికి మ్యారీ అయిన తర్వాత ఒక ఆమెకి సంతానం కలిగింది, ఒక ఆమెకి సంతానం కలగలేదు. అందువల్ల దితికి అతిథి మీద అసూయ కలిగింది, ఎందుకంటే ఆమెకి పిల్లలున్నారు, నాకు పిల్లలు లేరు, నాకు కూడా ఇప్పుడే పిల్లలు కావాలి అని సహనం లేకుండా అధర్మంగా ఫోర్స్ చేసింది కాబట్టి ఆమెకి హిరణ్యాకశిపు అనే రాక్షసులు పుట్టారు. దానివల్ల ఏమైంది అంటే ప్రపంచానికి నష్టం. దానివల్ల విష్ణుమూర్తి నరసింహస్వామి వరాహస్వామిగా అవతరించి వాళ్ళని వధించారన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి సమస్యాత్మక సమయంలోనే మనం ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడో మంచిగా ప్రవర్తించవచ్చు, ఎప్పుడో చెడుగా ప్రవర్తించే మనకి ఎప్పుడైనా ఒక ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు మన యొక్క నిజస్వరూపం అనేది బయటకు వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు
నేను ఎవరితో గొడవపడట్లేదు, నేను రోజు నాకు ఆగ్రహమే లేదు అనుకున్నాం అనుకోండి, దాని సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆగ్రహం ఉంటే మనలో ఆగ్రహం ఉన్నట్టు, 10 రోజులు గొడవపడకపోతే మనలో ఆగ్రహం లేనట్టు కాదు. అటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా ఆగ్రహం లేకుండా చాలా సమన్వయంగా మనం డీల్ చేసుకున్నప్పుడే మనలో ఆగ్రహం లేదు అని మనం గ్రహించాలి. మనకు కనిపించకపోవచ్చు కానీ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనకి బయటకు వచ్చేస్తుంది మనలో ఉన్న అనర్థాలు. సో మనకి ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లోనే మనకు తెలుస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకి ఓ 10 రోజులు కనిపించకపోతే అయ్యో నాలో ఆ చెడుగుణం లేదు అనుకోని ఫిక్స్ అవ్వకూడదు అనమాట. తర్వాత చూడండి, స్త్రీల ప్రభుపాదులు కూడా ఒక మంచి సెంటెన్స్ అనమాట. ఆయన ఏమన్నారంటే, వన్స్ గ్రేట్నెస్ హ్యాస్ టు బి ఎస్టిమేటెడ్ బై వన్స్ అబిలిటీ టు టాలరేట్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్. అంటే ఒకరి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక ఇబ్బందులు కలిగినటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం టాలరేట్ చేయగలిగితే వారి యొక్క గొప్పతనం తెలుస్తుంది అని స్త్రీల ప్రభుపాదులు వారు కూడా చెప్పారనమాట. ఒక చిన్న కొట్టు. తర్వాత మనకి కోరికల యొక్క స్వభావం, తర్వాత జీవితం గడుస్తూ ఉంది, తర్వాత అదితి దితి ఇద్దరు వారి యొక్క కోరికలని కష్టపడితో తెలియజేస్తారనమాట. ఇప్పుడు అదితి ఏమని అడుగుతుంది, అర్హత కలిగి ఉన్న దాని కోసమే అడుగుతుంది, ప్రతీకారం లేదు, శత్రువుకు హాని చేయాలని లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమని అడిగిందంటే, అదితి చాలా మంచి, అంటే ఇప్పుడు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఇది అడిగే ముందు ఏమైందంటే, ఈ రాక్షసులందరూ దేవతలతో ఫైట్ చేసి, అంటే ఇప్పుడు బలి మహారాజు ఉన్నారనమాట, వాళ్ళతో ఫైట్ చేసి ఇంకా స్వర్గాన్ని కూడా ఆక్యుపై చేసేసుకుంటారనమాట. అప్పుడు ఈ దేవతలందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కుంటారనమాట వారి యొక్క ప్రాణాలని కాపాడుకోవడానికి. అప్పుడు అదితి ఏముంటుందంటే, నాకు అర్హత కలిగి ఉన్న దానిని ప్రసాదించే, అంటే వాళ్ళకి ఇప్పుడు మన పిల్లలకి, అంటే మన దేవతలకు కావాల్సినటువంటి దేవతలకి సంబంధించినటువంటి విషయాలని రాజ్యం కానివ్వండి, సంపద కానివ్వండి, వారికి ప్రసాదించండి. ప్రతీకారం లేదు, ఇప్పుడు ఆ రాక్షసులను చంపమని కోరట్లేదు అదితి, శత్రువుకు హాని చేయాలని లేదు, ఆమెకి హాని చేయాలని లేదు, ఆమెకి ప్రతీకారం తీర్చుకోవాలని లేదు. వాళ్ళకు వచ్చేది వాళ్ళకి వస్తే వాళ్ళు సంతోషంగా గడుపుతారు అనే ఒక ఆలోచన మాత్రమే ఉంది అదితికి. తర్వాత దితిని చూసుకున్నారనుకోండి, నిందను అంగీకరించడం లేదు, ఆమెకి నిందను అంగీకరించడం లేదన్నమాట ఈ యొక్క సిచ్యువేషన్లో. శత్రువును చంపమని అడుగుతుంది. నిందను అంటే ఇక్కడ చూడండి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపు చనిపోయారు. అట్లా చనిపోయినప్పుడు శత్రువులను చంపమని, అంటే ఇంద్రుడి వల్ల, ఇంద్రుడు విష్ణువు యొక్క హెల్ప్ తీసుకొని హిరణ్యకశిపుని, హిరణ్యాక్షను చంపాడు అనే ప్రతీకారంతో నాకు ఒక ఒక బిడ్డను జన్మనివ్వండి, ఆయన ఇంద్రుని చంపాలి అని కోరుతుందన్నమాట కశ్యపముని. సో ఆమె నిందను అంగీకరించలేదు. నింద అంటే ఏంది, అప్పుడు ఆ సమయంలో అనవసర టైంలో వారిద్దరు దగ్గరకు వచ్చినప్పుడు రాక్షసులు పుట్టారనే నిందను అంగీకరించడం లేదు. ఆ తరువాత ఇంద్రుడి విష్ణువు హెల్ప్ తీసుకొని నా కుమారులను చంపారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆ శత్రువుని చంపాలి, ఇంద్రుని చంపే కుమారుని ప్రసాదించు అని అడుగుతుంది అనమాట. పైన చూడండి, ఇప్పుడు బలి మహారాజు వచ్చి మొత్తం ఆక్యుపై చేసేసుకో, మొత్తం ఫైటింగ్ అయినా ఆమె ఏమి అడగట్లేదు. కానీ దితి మాత్రం హిరణ్య కశిపు, హిరణ్యాక్షుని చంపినందుకు ఇంద్రుని చంపే కుమారుని ప్రసాదించమని కశ్యపముని వేడుకుంటుంది దితి అనమాట. తారుమారు చేస్తుంది, అంటే ఆ సిచ్యువేషన్ని కొంచెం తారుమారు చేస్తుంది అనమాట. అంటే లేదు ఇలా కాదు, అలా ఆ సిచ్యువేషన్లో అది కరెక్ట్, ఈ సిచ్యువేషన్లో ఇది కరెక్ట్ అని తారుమారు చేసే స్వభావం. సో ఇటువంటి లక్షణాలు అదితికి ఉన్నటువంటి మంచి లక్షణాలు, దితికి ఉన్నటువంటి చెడు లక్షణాలు. సో ఈ యొక్క స్టోరీ యొక్క వృత్తాంతం ఏంటంటే, మీకు ఏవి చెడు ఏది మంచి అనే విషయాలు మాత్రమే తెలియజేస్తున్నాను అనమాట. ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు ఇవి చెడు ఇవి మంచి అని తెలుసు, మనం వేరే వాళ్ళలో ఇది మంచి ఇది చెడు అని వేలకి చూపకూడదు అనమాట. మనం ఫస్ట్ మనం మీద ప్రవర్తించుకోవాలి, అంటే మనం అప్లై చేసుకోవాలి ఫస్ట్. సో ఇవన్నీ ఎందుకంటే, మనం అప్లై చేసుకోవడానికి, మనలో ఉన్న చెడు గుణాలను దూరం పెట్టడానికి, మనలో ఉన్న మంచి గుణాలను పెంపొందించుకోవడానికి కోసమే ఈ యొక్క జ్ఞానాన్ని వాడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళేసి, ఓకే ఇంట్లో ఉన్నది తప్పుకున్నాం కదా అని చెప్పేసి, అయ్యో నువ్వు చెడు వాడివి, నువ్వు మంచి వాడివి అని మనం లేబుల్ చేయడానికి లేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే, ఉత్తమ రక్షణ అని వారు అంటున్నారు. దాడి, దాడి అంటే ఫైట్, ఫైట్ ఉత్తమ రక్షణ అని వారు అంటున్నారు. కానీ అది అసురుల మనస్తత్వం,
అని తెలియజేస్తుంది మనకి 16వ అధ్యాయం. ఇతరులకు ఆత్మరక్షణ యొక్క వస్త్రం అంటే దాని యొక్క పేరుతో హాని కలిగించడం సరైనది కాదు అని తెలియజేసింది. ఇప్పుడు చూడండి, మనకి వీళ్ళందరినీ కాపాడడానికి ఆయనను చంపండి అనే విషయాన్ని దితి అడిగినప్పుడు దాని యొక్క పాఠం ఏమిటంటే అలా అడగకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ యొక్క పాఠం ద్వారా. ఆ తరువాత వాళ్ళిద్దరికీ, ఇప్పుడు కశ్యప ముని ఉన్నారు కదండి, ఆ కశ్యప ముని ఇద్దరికీ వేరు వేరు వ్రతాల గురించి తెలియజేశారు అనమాట. అతిథికి వయోవ్రతం, పయోవ్రతం గురించి తెలియజేశాడు కశ్యప ముని. అతిథికేమో పుంసావన వ్రతం గురించి తెలియజేశాడు కశ్యప ముని. అంటే వారిలో ఉన్నటువంటి గుణాలను, చెడు గుణాలను తొలగించి మంచి గుణాలను పెంపొందించడానికి భర్త తగిన విధంగా ఇద్దరికీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చాడనమాట. పుంసావన వ్రతం అంటే బ్రీఫ్గా చెప్తాను, డీటెయిల్గా చెప్పను, కొంచెం కొంచెం చెప్తాను. అదేంటంటే పొద్దున్నే లేవాలి, తొందరగా నిద్రపోవాలి, వాడిన బట్టలు వాడుకోకూడదు, మనము ప్రతి ఒక్కటి దేవుడికి నివేదించుకున్న తర్వాతే తినాలి, బయట మనం అట్లా హెయిర్ లూజ్గా పెట్టుకొని తిరగకూడదు అనే విషయాలని, అంటే బేసిక్ థింగ్స్ చెప్తున్నాడు అనమాట తితికి. ఎందుకు అంటే ఆమె అది కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు అతిథి ఉందనుకోండి, ఆమె చాలా చక్కగా ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంది. ఆమె అప్పుడు పయోవ్రతము అంటే అది భక్తి యోగానికి సంబంధించిన వ్రతం అనమాట. అది శ్రీకృష్ణ పరమాత్ముడికి భక్తి యోగ ద్వారా ఎలా సేవ చేయాలో అనే విషయాన్ని కశ్యపుని అతిథికి తెలియజేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది చూడండి. ఇక్కడ దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వివిధ వ్యాధి కోసం వివిధ మందులను వాడుతాము, అలానే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక గురువు అనేది చాలా అవసరం. మనకి ఉండే పరిస్థితులు బట్టి మనకు మార్గనిర్దేశం చేయగలరు. ఇప్పుడు చూడండి, ప్రతి ఆకు డిఫరెంట్గానే ఉంటుంది ఈ లోకంలో, ప్రతి మనిషి డిఫరెంట్గానే ఉంటారు ఈ లోకంలో. సో మనం అన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ గుణాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి ఉన్నటువంటి ఇబ్బందులు వేరు, వేరే వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు వేరు. నాకు ఇచ్చిన సొల్యూషన్ మీకు పనికిరాదు, మీకు ఇచ్చినటువంటి సొల్యూషన్ నాకు పనికిరాదు. సో ప్రతి ఒక్కరికి వారికి తగ్గట్టుగా, వారికి అనుకూలంగా ఉండేటట్టు సొల్యూషన్ అనేది ఇస్తాడు ఆధ్యాత్మిక గురువు. సో దీనివల్ల మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ చూడండి, కశ్యపుని ఇద్దరికీ ఒక్కొక్క వ్రతం గురించి చెప్పారు. ఒకసారి అతిథికేమో పయోవ్రతం గురించి చెప్పారు, అతిథికేమో పుంసావన వ్రతం గురించి చెప్పారు అన్నమాట. సో ఇలాంటి చెప్పినప్పుడు దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆధ్యాత్మిక గురువు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గురువు ఒక్కొక్కరికి సంబంధించిన సొల్యూషన్ అనేది ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒకటే సొల్యూషన్ కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రాక్టికల్గా అప్లికేషన్ కోసం సొల్యూషన్స్ ఇవ్వడానికి. ఓకేనా అండి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, వాళ్ళందరికీ అయిపోయింది అన్నమాట, అంటే చక్కగా వ్రతాన్ని చేశారు. సో అతిథికి ఏమైంది, భగవంతుడు వామన దేవునిగా బిడ్డను బిడ్డగా పొందెను. అంటే అతిథికి వామన దేవుడు పొందాడనమాట. తర్వాత అతిథికి మారుతులు పుట్టారు. అంటే ఆమె చేసినటువంటి కొన్ని పుణ్యకార్యాలు, ఉన్నటువంటి అతిథులు, వైష్ణవులు, బ్రాహ్మణులను సేవించింది కాబట్టి దితులు, దితి అంటే ఆ 49 మారుతులు పుట్టారనమాట. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా దేవతలు అనమాట. సో ఇక్కడ అతిథికి భగవంతుడే వామన అవతారంలో ఆయనకి, ఆమెకి బిడ్డగా పొందారు అనే విషయాన్ని ఇక్కడ చూడండి. ఆమె ఎంతో భక్తి యొక్క సేవతో సేవ చేసింది కాబట్టి భగవంతుణ్ణే బిడ్డగా పొందింది అతిథి. కానీ ఇక్కడ కొంచెం పుణ్యం చేసింది కాబట్టి 49 మారుతులు జన్మించారు దితి అనమాట. సో వాళ్ళు కూడా దేవతలే, కానీ ఇక్కడ భగవంతుడు అందరికంటే ఉత్తమమైనటువంటి వారిని పొందింది అదితి. సో దీనివల్ల మనం ఏమని పాఠం తెలుసుకోవచ్చు అంటే, మనం చేసే ప్రక్రియ బట్టి మన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మనకి కృష్ణుడు కావాలి అని అనుకుంటే భక్తి కంటే తక్కువ ఉన్న దానిని మనం ఒప్పుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా యోగాల గురించి చెప్పారు, కర్మయోగం గురించి చెప్పారు, ధ్యాన యోగం గురించి చెప్పారు,
జ్ఞాన యోగం గురించి చెప్పారు, అష్టాంగ యోగం గురించి చెప్పారు, భక్తి యోగం గురించి చెప్పారు. నాకు శ్రీకృష్ణ పరమాత్ములే పొందాలి అన్న వారికి భక్తి కంటే ఎటువంటి దాన్ని కూడా చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి పొందడు. శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం ఆయన పట్ల భక్తి, ఆయన పట్ల సేవా గుణముతోనే మనకి లభిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా పుంసామృతంలో మొత్తం ఆ యొక్క సోషల్ సర్వీస్ లాగా ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణులను చక్కగా చూసుకోవాలి, వైష్ణవులను చక్కగా చూసుకోవాలి, పొద్దున్నే లేవాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిపైన ఆగ్రహం పెంచుకోకూడదు, మనం నీట్గా ఉండాలి అనే విషయాలన్నీ పుంసవన వృత్తంలో ఉంటుంది. పయోవృతంలో ఏముంటుందంటే అంతా భక్తికి సంబంధించిన వాటితోనే ఉంటుందన్నమాట. సో అవి చేసిన తర్వాత అతిథికి భగవంతుడు లభించాడు, అతిథికి 49 మారుతులు జన్మించాడనమాట. సో చూడండి, మనం చేసే ప్రతి కార్యము దాన్ని తగ్గట్టే మనకి ప్రతిఫలం అనేది లభిస్తుంది. నేను నిమ్మకాయ విత్తనం పెట్టేసి నాకు మామిడి చెట్టు కావాలంటే వస్తుందా? రాదు. మనం మామిడి విత్తనం పెడితే మామిడి చెట్టే వస్తుంది, దానిమ్మ విత్తనం పెడితే దానిమ్మ చెట్టే వస్తుంది. సో అలానే మనం చేసే ప్రతి ప్రక్రియ బట్టి మన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మనకి కృష్ణుడు కావాలి అని అనుకుంటే భక్తి కంటే తక్కువ ఉన్నదాన్ని మనం ఒప్పుకోకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో అందరికి ఏంటంటే పిండి కొద్ది రొట్టె అనే విషయాన్ని తెలుసుకోవాలన్నమాట ఈ యొక్క స్లైడ్లో. సో ఇప్పుడు మనం ఫస్ట్ భాగాన్ని ముగించుకున్నాం. ఫస్ట్ భాగంలో 26 మంచి గుణాలు, 6 చెడు గుణాల గురించి శ్రీకృష్ణ పరమాత్ములు తెలియజేశారు. ఆ తర్వాత 2వ భాగంలో చెడు గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని మనం దిది అదితిది అనే స్టోరీ ద్వారా తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత మనం 3వ భాగంలోకి వచ్చాము. 3వ భాగంలో మనకి చాయిస్ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది ఇది అని చెప్పేసి, తర్వాత నీదే అని బాధ్యత అని చెప్పేసి వదిలేస్తాడనమాట అర్జునుడిని. యాక్చువల్గా అర్జునుడు వదిలేదు, మనల్ని వదిలేశాడు. ఇది మంచిది చెడు అని చెప్పేసి వదిలేశాడు. నువ్వు ఇది చేస్తే ఇలా అవుతావు, అది చేస్తే అలా అవుతావు అని చెప్పేశాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక్కడ 21 శ్లోకంలో ఏం చెప్పారంటే, త్రివిధం నరక సేద్యం ద్వారం నాశనం మాత్మనః కామ క్రోధస్తాలోపాస్మదేత్రయం త్యజేత్ ఆత్మ వినాశానికి దారితీసే నరకద్వారములు 3 ఉన్నాయి. అవేంటి అంటే కామము, క్రోధము మరియు లోపము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. చాలా క్లారిటీగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ములు. నరకద్వారములకు తీసుకెళ్లేటువంటివి 3 ఉన్నాయి. అవేంటిది అంటే కామము, క్రోధము మరియు లోభము. కామము అంటే లస్ట్, క్రోధము అంటే యాంగర్, లోభము అంటే గ్రీడీ. సో ఇవన్నిటిని వదిలిపెట్టాలని శ్రీకృష్ణ పరమాత్ములు మనకి సజెస్ట్ చేశారు 21 శ్లోకంలో. తర్వాత 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమి హర్హసి. కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనము, శాస్త్ర విధి విధానాలు ఉపదేశాలను తెలుసుకొనము, మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించము. అంటే శ్రీకృష్ణ పరమాత్ములు ఏం చెప్తున్నారు, శాస్త్ర విధ విధానాలు అన్ని మనం తెలుసుకోవాలి. శాస్త్రంలో ఏది మంచి అని చెప్పబడింది, ఏది చెడు అని చెప్పబడింది, మనం ఏది చేస్తే మనకి హాని కలగదు, ఏది చేస్తే మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనే విషయాలన్నీ మన శాస్త్రం ద్వారా తెలుస్తుంది. బుక్ లో ఉంటే సరిపోతుందా? బుక్ లో ఉన్నదాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ఒక ఆధ్యాత్మిక గురువు అనేది కావాలి. ఆధ్యాత్మిక గురువు అంటే కషాయం వేసుకున్న వాళ్ళందరూ ఆధ్యాత్మిక గురువు అవుతారా? కారు. మనకి ఈ గురు శిష్య పరంపరలో మనకి 4 సంప్రదాయాలు ఉన్నాయని ముందుగా చర్చించుకున్నాం అన్నమాట. ఆ 4 సంప్రదాయాలు ఏవి? శ్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం. ఇటువంటి 4 సంప్రదాయాలను శ్రీకృష్ణ పరమాత్ముడే స్టార్ట్ చేశారు. ఇటువంటి సంప్రదాయంలో వచ్చిన ప్రతి ఏ ఆచార్యుల దగ్గరికైనా మనం తీసుకుని వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని స్వీకరించి మనం ప్రతిరోజు మన యొక్క భక్తి యోగని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు 21వ శ్లోకంలో, నరకానికి దారి తీసే లక్షణాల గురించి చెప్పాడు 3. అవేంటిదంటే లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్. సో తర్వాత 24వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నాడంటే,
ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయాన్ని మన శాస్త్ర ప్రమాణముగా తీసుకోవాలి. అంటే అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, అంటే స్క్రిప్చర్స్ అంటే శాస్త్రముల ప్రకారంగా మనం డెసిషన్స్ అనేవి తీసుకోవాలి మన లైఫ్లో అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఉపదేశాలను తెలుసుకోవడము ఎలా తెలుసుకోవాలి, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర మనం ఈ యొక్క విషయాలను తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరియు ఈ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించము అనే విషయాన్ని తెలియజేసాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సో మీరందరికీ ఇటువంటి ప్రవచనాలు వింటున్నందుకు చాలా ధన్యవాదాలు. సో ముగించే ముందు ఒక చిన్న బ్రీఫ్గా వెళ్ళిపోతాను అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఈ యొక్క 16వ అధ్యాయం 3 విభాగాలుగా డివిజన్ చేసామన్నమాట. ఫస్ట్ విభాగం ఏంటంటే జస్ట్ ఇవి మంచివి ఇది చెడు అనే విషయాలను శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశారు. ఆ మధ్యలో ఉన్న దాంట్లో చెడుకి సంబంధించిన గుణాలు ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, కోరికలు ఎలా ఉంటాయని ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాము. 3వ భాగానికి వస్తే ఇవి మనకి చెడు కలిగిస్తుంది, ఇవి నరకానికి దారి తీస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి వాటిని వదిలేయాలని మనకి తెలియజేశాడు. ఆ తరువాత మనం చేసే ప్రతి ఒక్క కార్యం, మనం తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్ శాస్త్రానికి ప్రమాణంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. శాస్త్రంలో ఉన్న విషయాలు మనకి ఎలా తెలుస్తాయి అని తెలిసినప్పుడు మనం ఆచార్యుల దగ్గర నుంచి వినాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి. మనకి శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల మనకి ఇస్కాన్ సంస్థ ద్వారా మనకి శాస్త్రాల యొక్క అధ్యాయం, అంటే శాస్త్రాల్లో చెప్పింది చాలా సరళంగా వివరించారు శ్రీల ప్రభుపాదుల వారు. నేను మా ఆచార్యుల దగ్గర నుంచి ఏమిన్నానంటే శ్రీల ప్రభుపాదుల వారు రాత్రి మొత్తం మేలోకగా ఉండి భగవద్గీత భాగవతం వంటి శాస్త్రాలన్నిటినీ ట్రాన్స్లేషన్ చేశారన్నమాట. ట్రాన్స్లేషన్ చేసి దానికి మనకి సరళంగా అర్థమయ్యే విధంగా మనకి మన యొక్క భాషలో చెప్పారు. ఎందుకంటే అవన్నీ సంస్కృతంలో ఉంటాయి కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మన కోసం చాలా కష్టపడి ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్, వేదాల్లో చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనకి సరళంగా అర్థమయ్యేటట్టు ఆయన భగవద్గీత భాగవతం గ్రంథాల యొక్క దానికి పర్పట్ అనేది ప్రసాదించారు శ్రీల ప్రభుపాదుల వారు. మనం శాస్త్రాన్ని చక్కగా ఫాలో అయినప్పుడు, మనం చక్కగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నప్పుడు, మంచి చేసినప్పుడు సత్వగుణంలో ఉంటాం, సత్వగుణంలో ఉన్నప్పుడు భక్తి యోగాన్ని చక్కగా ప్రాక్టీస్ చేస్తే పూర్తి ఫలితాన్ని పొందగలం. పూర్తి ఫలితాన్ని పొందినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ యొక్క దుఃఖాలయాన్ని వదిలిపెట్టి వైకుంఠంలోకి వెళ్ళగలిగే అవకాశం వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి తెలియజేశారు అనమాట. సో మీరందరికీ ఈ ప్రవచనాన్ని విన్నందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీరందరికీ ఎటువంటి సందేహం ఉన్నా bg.telugu@gmail.com కి మీరు నాకు మెయిల్ చేయగలరు. హరే కృష్ణ.